మాతృదేవోభవ క్షణము చాలునుని అనుగ్రహముగలుగా జగన్మాత క్షణము చాలునుని అనుగ్రహముగలుగా మాదు కృషి నత్త నడక జన్మములు చాలవు ఒక్క క్షణమిమ్మా దయజేసి ఒక్క క్షణమిమ్మా దయజేసి ఒక్క 1000 జన్మములు నీదు పాదాల జల్లువాడా ఒక్క క్షణమిమ్మా దయజేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1595 భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 295 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 414 నామంలో ఉన్నాం. స్వప్రకాశాయై నమః. ఇది చూసేది చూడబడేది అన్నీ ఒకటే. అదే కాంతి ఇన్ని వస్తువుల రూపం ధరించింది అనడానికి మనకి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏమిటంటే, ఏదైనా సినిమా స్టూడియోలోనూ టీవీ స్టూడియోలోనూ ఉన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఈ విషయం. నాకు అందులో ఉంటున్నాను కాబట్టి ఇప్పుడే అర్థమవుతుంది. ఒక కాంతిని మనం ప్రసరింపజేసినప్పుడు మధ్యలో వస్తువులు ఏవి అడ్డం రాకుండా ఉంటే కాంతి అలాగే వెళ్ళిపోతుంది, కాంతి కాంతిలాగే పడుతుంది. మధ్యలో ఏదైనా ఒక మనిషి కూర్చోవడం కానీ ఒక వస్తువు అడ్డం ఉండడం కానీ ఉందనుకోండి, సరిగ్గా కాంతి ఆ వస్తువు రూపం ధరిస్తుంది. ఆ మనిషి ఆకారం ఎలా ఉంటే అలాగా చుట్టూ కాంతి నల్లగా ఉంటే ఈ మనిషి ఆకారం తెల్లగా వస్తుంది, చుట్టూ కాంతి తెల్లగా ఉంటే ఈ మనిషి ఆకారం నల్లగా వస్తుంది. చుట్టూ రంగురంగులు ఉన్నాయనుకోండి, ఈస్ట్ మలకల్లో ఈ మనిషి కూడా రంగురంగుల్లో ఉంటాడు, ఆయన ఉన్న రంగుల్లోనే. ఇప్పుడు మనకి బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్ మన కలరు అన్నీ అర్థమైపోయింది. అంటే సృష్టి అంతా కూడా ఒకే కాంతి ప్రసరిస్తోంది. ఆ కాంతికి ఎక్కడెక్కడ వస్తువులు అడ్డమవుతున్నాయో అక్కడ ఆ కాంతి ఆ వస్తు రూపంలో మనకు కనపడుతోంది. నిజానికి ఉన్నది వస్తువు కాదు, కాంతి మాత్రమే. అందుకే నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండలాయై నమః అన్నారు. అరుణారుణమైనటువంటి నీ కాంతి ప్రభతో మొత్తం ప్రపంచమంతా నింపేసేవమ్మా అన్నారు. ఆ అరుణకాంతే ప్రపంచమంతా ఉంటుంది. అరుణకాంతి అంటే ఎరుపు రంగు ఎందుకు చెప్పారు? రజోగుణం కారణంగా. రజోగుణం కారణంగానే సృష్టి ఏర్పడుతుంది. మనం కూడా సహజంగా మన శరీరాన్ని కూడా మనం గమనించుకుంటే తెలుస్తుంది, ప్రశాంతంగా ప్రశాంతమైన భావాలతో ప్రత్యేకమైన భావాలు రాగద్వేషాలు ఏమీ లేనప్పుడు మన కళ్ళల్లో తెల్లకాంతి కనపడుతుంది. ఏదో ఒక భావోద్వేగం ప్రవేశించి అహంకారమో మమకారమో కోపమో ప్రేమో ఏదో ఒకటి కలిగినప్పుడు, ఇష్టమో తీవ్రమైన ఇష్టమో కలిగినప్పుడు ఖచ్చితంగా ఈ చివర కానీ ఆ చివర కానీ ఎర్రజీరలు కనపడతాయి. వెంటనే నిద్ర ఎక్కువైనా కళ్ళు ఎర్రజీరలు ఉంటాయి, నిద్ర తక్కువైనా కళ్ళు ఎర్రజీరలతో ఉంటాయి. నిద్ర ఎక్కువైనా కూడా ఉంటాయి ఎర్రజీరలు, నిద్ర తక్కువైనా ఉంటాయి. కోపంలో కూడా ఎర్రజీరలు ఉంటాయి. అందుకే శృంగార భావాలు కలిగినప్పుడు కూడా కళ్ళల్లో ఎర్రజీరలు ఉంటాయి. ఎర్రజీర కనపడినంత మాత్రాన్ని అనుమానించద్దు. ఇంకా ఎర్రజీరనే ఎర్ర చీరనే అనుమానించడం మొదలుపెడితే ఇంకా సంసారాలు చేయలేము ఇంకా. కానీ అదొక సంకేతం. అంటే మొత్తం మీద ఎర్రజీర ఎరుపు రంగు అనేటువంటిది రజోగుణానికి, సృష్టికి, ఒక ప్రత్యేకమైన భావోద్వేగానికి సంకేతం. అంటే సృష్టి అంతా భగవంతుడిలో కలిగినటువంటి ఒక భావోద్వేగం వల్ల, ఒక స్పందన వల్ల, ఒక వాయుమాత్ర చలనం వల్ల, గాలి చలించినట్టుగా కలిగిన చిన్న చలనం వల్ల వచ్చింది. కాబట్టి అరుణారుణ ప్రభ అన్నారు. మొత్తం అంతా కూడా అరుణకాంతి అన్నారు. అరుణకాంతి అరుణాము కరుణాతరంగితాక్షీం అన్నారు. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటీం అన్నారు. నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అన్నారు. అంచేత మొత్తం అంతా ఉన్నది కాంతి మాత్రమే. మనం ఈ శరీరాన్ని, దీనికి ఉండేటువంటి ఆభరణాలని, ఆయుధాలని, దీనికి ఉండేటువంటి ఆలోచనల్ని పక్కన పెట్టి మనలో మనం లోపలికి అనంతమైన మౌనంలోకి, మనస్సు యొక్క మూలంలోకి వెళ్ళిపోగలిగితే అక్కడ మనకు కనపడేది ఆ కాంతే. అప్పుడు స్వప్రకాశాయై నమః బాగా అర్థమవుతుంది. అందుకే ఇది అర్థం కావాలంటే ఏం చేయాలి? మామూలుగా ఇది గోచరించదయ్యా అని 415 నామంలో ఏం చెప్తారంటే, మనోవాచ అగోచరాయై నమః. మనహ వాచాం మనోవాచాం అగోచరాయై నమః. మనస్సుకు కానీ వాక్కులకు కానీ కనిపించదు ఆ తల్లి. అటువంటి లలితాదేవికి నమస్కారం. ఎందుకు కనిపించదు?
దీనికి శాస్త్ర ప్రమాణం మామూలుగా వేదంలో చెప్పింది చెప్పుకుందాం. ఎందుకు కనిపించదో మనం ఉదాహరణతో సహా చెప్పుకుందాం. వేదంలో ఏం చెప్పారు? యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఏ భగవంతుణ్ణి, ఏ భగవతత్వాన్ని వర్ణించుదామని ప్రయత్నం చేస్తే వాచక నివర్తంతే, వాక్కులు వెనక్కి వచ్చేస్తే చెప్పలేవు. ఎందుకంటే మాటలతో చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఇలా ఉంది అని చెప్పాలి. ఎలా ఉందని చెబుతారు? అన్ని రకాలుగా ఉన్నదాన్ని. సయేవాయమాత్మా విజ్ఞానమయ, సయేవాయమాత్మా బ్రహ్మమయో విజ్ఞానమయ, మనోమయో చక్షుర్మయో శ్రోత్రమయ, ధర్మమయో అధర్మమయ, క్రోధమయో అక్రోధమయ, కామమయో అకామమయ, తేజోమయో అతేజోమయ, పృథివీమయో ఆపోమయ, వాయుర్మయో ఆకాశమయ, సయ సర్వమయ తద్యదేతతు. తద్యథాకారీ యథాచారీ తథా భవతి, సాధుకారీ సాధుర్భవతి, పాపకారీ పాపో భవతి. ఆత్మ ఎలాంటిది అంటే అది విజ్ఞానమయం, అది బ్రహ్మమయం, అది తేజోమయం, అతేజోమయం, చీకటి కూడా అదే, వెలుగు అదే. కామమయ అకామమయ, కోరిక కలిగించడానికి కారణం అదే, కోరికలు పోవడానికి కారణం కూడా అదే. క్రోధము అదే, శాంతము అదే, ధర్మము అదే, అధర్మము అదే. అది విచిత్రమైన మాట, ధర్మము అదే, అధర్మము అదే అని చెప్పి ఇంకన్నీ చెప్పి ఉపనిషత్ ఋషి ఏమన్నాడంటే విసుగొచ్చి సర్వమయ అన్నది ఒళ్ళుమండి. అన్నీ అదేనయా, ఊరికే వాగిస్తున్నాం అన్నాడు. మరి అన్ని అంతా భగవంతుడే అయినప్పుడు మరి పుణ్యాలు పాపాలు ఏమి అంతేనయ్యా? అది అంతా భగవంతుడు కాబట్టి యథాకారి యథాచారి తథాభవతి. ఏ పని చేసిన వాడికి ఆ ఫలితమే వస్తుంది. మట్టి ముట్టుకున్న వాడికి మట్టి అంటుకుంటుంది, బంగారం ముట్టుకుంటే బంగారం అంటుకోదు. మరి మట్టి ముట్టుకుంటే మట్టి అంటుకుంటుంది, చేతికి బంగారం ముట్టుకుంటే బంగారం అంటుకుంటుందా? మట్టి పని జరిగే చోటకి మనం వెళ్ళామనుకోండి, ఎంత శుభ్రమైన బట్టలు వేసుకుని ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంత మట్టి అంటుకుంటుంది. మరి ఈ బంగారం పనిచేసే చోటకి ఎంత శుభ్రమైన బట్టలు వేసుకెళ్ళినా పోనీ, ఎంత మలినంతో కూడిన బట్టలు వేసుకెళ్ళిన బంగారం ఒక రవ్వ అంటుకోదు, అలా అంటుకుంటే ఎంత బాగుండు, అక్కడ దొల్లేవాళ్ళం. ఎందుకని అంటుకోకపోవడం, అంటుకోవడం అనే లక్షణం ఎక్కడ వచ్చింది? మట్టికి బంగారానికి ఉండే తేడా వల్ల వచ్చింది. కానీ ఈ వ్యక్తి వల్ల రాలేదు. ఈ వ్యక్తి వెళ్ళడం రెండు చోట్లకి సమానంగానే వెళ్ళాడు. రెండు చోట్లకి సమానమైన వస్త్రధారణతో సమానమైన భావంతోనే వెళ్ళాడు. నా ఒంటికి ఏదైనా అంటుకుంటే బాగుండు అన్నట్టుగానే వెళ్ళాడు. ఏదీ అంటుకోలేదు, మట్టి అంటుకుంది, బంగారం అంటుకోలేదు. అంటుకోకపోవడంలో తేడా ఎక్కడది? మట్టిలోనూ బంగారంలోనూ ఉంది. కానీ వ్యక్తి వెళ్ళిన వ్యక్తిలో లేదు కదా, వెళ్ళిన ప్రదేశంలో కూడా లేదు. మాట చెప్పాలి, వీళ్ళు మట్టి పని చేసిన చోటు రేపొద్దున బంగారం పని చేయొచ్చు. అంటే వస్తువులో ఉండే భేదాన్ని పట్టుకొచ్చి మీరు భగవత్ పదార్థానికి అంటకట్టకండి అనవసరంగా. అంచేత భగవంతుడు ధర్మమయుడు, అధర్మమయుడు, క్రోధమయుడు, అక్రోధమయుడు, కామమయుడు, అకామమయుడు, పృథ్వీ తేజోవాయుడు, ఆకాశమయుడు అన్నప్పుడు సర్వము ఆయనే అయినప్పుడు మనుషులకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఏ పని చేసిన వాడికి ఆ ఫలితం వస్తుంది. సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపోభవతి. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది. దానికి వేరే అనుకోవడం ఎందుకు? అంచేత ఏవి ఇవ్వాల్సిన అవసరం కానీ, ఏవి పోగొట్టాల్సిన అవసరం కానీ ఆయనకి లేదు. అందుకే ఆయన వర్ణించాలంటే ఏదో చేస్తాడో అని చెప్పాలి. వర్ణన అంటే అంతే కదండి. ఇప్పుడు ఏదో ఒక మహారాజు గారికి ఒక నాయకుడికి ఒక సన్మానం చేసాం అనుకోండి, ఆయన ఇంతవరకు ఇది చేశారండి, ఇక ముందు ఇవి చేస్తారండి అని చెప్పాలి. సన్మానం అంటే అంతే కదా. భగవంతుడి గురించి ఏం చెప్తారు, ఏవి చేశారంటారు, చేసిన వేడుతో దానికి సంబంధం లేదు. చాతుర్వర్ణ్యమయ సృష్టం గుణ కర్మ విభాగశ తస్య కర్తారం అభివాం విధ్యకర్తారం అవ్యయం. గుణకర్మలను బట్టి, ఆయా గుణాలను బట్టి, కర్మలను బట్టి మొత్తం అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసింది నేనే అన్నాడు. కానీ అర్జున ఒక మాట గుర్తుపెట్టుకో, అవన్నీ నేను చేయలేదయ్యా అన్నాడు. ఇదేమిటి అబద్ధం? అదే భగవతత్వం అర్థమైతే కానీ అది అర్థం కాదు, లేదా అబద్ధంలాగే ఉంటుంది. అంటే దానంతటది ఒక సృష్టి నడుస్తుంది, దీనికి అధిష్టానంగా నేను ఉన్నాను, అది నడవడం అనేది నా కాంతి వల్లే జరుగుతుంది, దాని అక్కడ జరిగేవాడితో నాకు సంబంధం లేదు. సూర్యకాంతి కారణంగానే పగలు అన్ని కార్యక్రమాలు ప్రపంచంలో జరుగుతాయి. కానీ ప్రపంచంలో జరిగే వాటికి వేటికి సుప్రీంకోర్టు జడ్జి గారు సూర్యుడిని పిలవరు సాక్షిగా. ఇక్కడ ఏదో ఇక్కడ నేల మీద ఒక హత్య జరిగింది అనుకోండి, ఎవరు సాక్షి అనగానే ఆయన సూర్యుడు సాక్షి అండి అని అనుకోవడం వచ్చి సూర్యుని పిలుస్తారా? మామూలు మనుషులను పిలిస్తేనే రావట్లేదు, సూర్యుడు పిలిస్తే వస్తాడా? సూర్యుడు వస్తే కోర్టు జడ్జి ఉంటారు ఇక్కడ. అలాగని ఇది జరగడానికి సూర్యుడు కారణం కాదండి, సూర్యకాంతిలోనే జరిగింది. మరి అది ఆ రకంగా కారణమే, కానీ ఆయన ప్రత్యక్షంగా చేయలేదు కాబట్టి కారణం కాదు. కాబట్టే భగవంతుడు మొత్తం వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ సహా అందరికీ అన్ని పనులు ఏర్పాటు చేసింది నేనే, కానీ నిజం లోపలికి వెడితే నేను కాదన్నాడు. అంటే ఒక వ్యవస్థ ఏర్పాటైంది, దాని ప్రకారం అది నడుస్తుంది తప్ప నేను గుణకర్మ విభాగశ అన్నాను. మీరు గుణాన్ని కర్మని దేన్ని పట్టించుకోకుండా పుట్టుకల బట్టి మీరు అన్ని నిర్ణయిస్తుంటే నేనేం చేస్తాను, మీ కర్మ మీరు అనుభవించండి. అదే నేను చేయలేదంటే అర్థం. మనం అనేక రకాల కులాలని వర్గాలను ఎలా నిర్ణయిస్తున్నాం? పుట్టుకుని బట్టి నిర్ణయం చేస్తున్నాం. అక్కడ
గుణాన్ని కర్మను బట్టి నిర్ణయించాలని ఆయన చెబుతుంటే పుట్టుకను బట్టి నిర్ణయించేస్తున్నాం. ఇంకా దెబ్బలాట్లే మిగులుతాయి. కానీ మరి పుట్టుకను బట్టి నిర్ణయించి పుట్టుకను బట్టే ఉద్యోగాలకు రిజర్వేషన్లు కూడా కల్పించేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిర్ణయించక తప్పదు. అంచేత మన కర్మ మనం అనుభవించడమే, దీనికి దేవుణ్ణి అనుకోవడం ఎందుకు? ఆయన సృష్టించాడు, ఆయన చేశాడని. ఇదే తేడా. అందుకే మనోవాచ మగోచర, ఏ రకంగా మాట్లాడదాం వర్ణిద్దామని చూసినా ఆయన అందడు. పోనీ అప్రాప్య మనసాసహ, మనస్సుతో ఆయన్ని పొందుదామని ప్రయత్నం చేద్దాం. అంటే మనస్సుతో పొందడం అంటే ఏమిటండి? మనస్సులో భగవంతుని స్మరించడమేగా. ఏం స్మరిస్తారు మీరు? ఏదైనా గుణమేగా, ఏదైనా గుణం. కేశవాయ నమః, నారాయణాయ నమః అన్నారు. కేశవాయ నమః అంటే ఓ బాగా కేశభాష్యం కలిగిన వాడు అని అర్థం చెప్పుకుందాం. మరి అంటే వెంటనే బాగా కేశభాష్యం కలిగిన వాడు అనగానే కేశభాష్యం లేనివాడు భగవంతుడు కాదా? నారాయణాయ నమః, నారమనగా నీరు, నీటి ఎందు శయనించువాడు అంటే నీటిలో శయనించిన వాడు భగవంతుడు అంటే మరి పాలసముద్రంలో శయనిస్తారంటారేమిటి? గుళ్ళో మరి నీళ్లు లేవు కదా, దేవుడు ఉంటాడా? ఈ అనుమానాలు రాలేదా? ఏ రకంగా ఏ మాట మనస్సుతో మీరు అందామని ఆ మాటకు అర్థం ఉంది. ఆ అర్థం దానికి పూర్తిగా సరిపోదు. నారసింహా జనమగ అంటే నరసింహ అవతారం ఆయనే, మరి మిగిలిన అవతారాలు ఆయన కాదా? ఆ మాటకు వస్తే నరావతారం, సింహావతారం ఆయన కాదా? మాటలలో చెప్పేటువంటి వర్ణనాత్మక వాక్యాల ద్వారా ఆయన అందడు అనేది రుజువైంది. ఎందుకంటే కొలతలకు అందడు. ఏదైనా ఉపమాలంకారం పోలిక చెబుదామంటే నిరుపమాయ నమక, ఏ ఉపమానమో సరిపోదు. చంద్రమండలం లాంటి ముఖం అమ్మవారిది అందామంటే చంద్రుడేమో ఒక పక్షంలో ఎదుగుతాడు, ఒక పక్షంలో నాశనం అవుతాడు, తగ్గిపోతాడు. అటువంటి ముఖం చంద్రుడితో అమ్మవారిని పోలిస్తే ఎలాగా? ఏదో ఊరికే కళకి కొద్దిగా పోలిస్తే పోల్చచ్చు అంతే, అది కూడా కొద్దిగా. పూర్తిగా పోల్చడానికి వీల్లేదు. అంటే ఏ ఉపమానాలు సరిపోనప్పుడు, ఏ కొలతలకి అందినప్పుడు మాటల్లో ఎలా వర్ణిస్తారు? పోనీ మనస్సుతో ఊహించడానికి సత్యం. ఊహ చెయ్యాలన్నా కూడా భాష ఉండాలి. ఏ భాష లేకుండా ఆలోచన ఏమిటండి? అయోమయం అవుతుంది. పోనీ భాష కాదనుకున్నా ఏవో కొన్ని ఊహలైనా ఉండాలి. ఆ ఊహలకు ఎప్పుడూ కొలతలు ఉంటాయి. ఊహకు కూడా కొలత ఉంటుంది. ఊహల్లో మనకు కొన్ని ఆకారాలు కనిపిస్తున్నాయి. ఆకారాలు కొలతలు లేవా? స్త్రీత్వం, పుంస్త్వం లేవా? మనిషితనం, జంతుత్వం లేవా? ఉన్నాయి. ఏమీ లేకుండా ఊహలు ఎలా ఉన్నాయి? ఏదో ఒక మంచి గాలి వీచింది, హా హాయిగా ఉంది. హాయి అనేది ఒక ఊహ. ఆ ఊహక రూపం ఉందా లేదా? ఆ చల్లగాలి వీయడం, అది శరీరానికి తగలడం, మనకు అప్పుడున్న పరిస్థితి, అప్పుడున్న మనస్థితిని బట్టి అది బాగుండడం వల్ల హాయిగా అనిపించింది. అదే విరకవేదంలో ఉన్నవాడికి ఎంత పిలి చేసినా గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు, పలకలేదు 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 అనుకోండి, వాడికి చల్లని గాలి వీచింది అనుకో, మంట ఎత్తుతుంది వాడికి. దాన్ని విరకవేదన అంటారు. ఏ ఉండే మా ఫ్రెండ్ పలకట్లేదు, అదవసంత ఇప్పుడే వీయాలా, అమ్మాయి వచ్చాక వీచగా అంటాడు వీడు. ఆ అమ్మాయి ఇచ్చాక వీసేది పిల్లగాలి కాదు, అది వేరే గాలి. మరి వీడికి ఎందుకు ఎలా అనిపిస్తుంది? వాడి పక్కనే కాస్త కష్టపడినటువంటి శ్రమజీవి ఉంటాడు, కట్టెలు కొట్టి 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 అలసిపోయి ఉంటాడు. వాడు అక్కడ కూల్చొని నెమ్మదిగా చుట్ట అంటిస్తాడు. అంటించగానే ఒక గాలి వీచింది అనుకంటే ప్రాణాలను ఏచొచ్చిందండి, అందుకే వాయుదేవుడు అన్నారంటాడు. వాడికి వాయుదేవుడు అనిపించిందా? వీడికేమో దెయ్యం అనిపించిందా? ఎందుకంటే గర్ల ఫ్రెండ్ పలకలేదని వీడు ఏడుస్తున్నాడు, కట్టెలు కొట్టామని వాడేమో చెమట పట్టి వాడున్నాడు. మీ మనస్థితిని బట్టి ఈ హాయిగా ఉండడం, హాయిగా లేకపోవడం ఉంది. కానీ వాయువుకో స్థితి ఉందా? అంచేతన రకరకాల స్థితులను బట్టి మారిపోయేటువంటి పంచభూతాలతో, పంచభూతాత్మకమైనటువంటి శరీరాలతో, పంచభూతాత్మకమైనటువంటి వస్తువులతో భగవతత్వాన్ని వర్ణించడానికి వీల్లేదు. అందువల్ల వాక్కులకి ఆయన అందడు, మనస్సుకి ఆయన అందడు. ఇక ఈ అందడు అని ఎందుకు వాక్కు కానీ మనస్సుకు కానీ అందడు? కనీసం మాటలకు అందడం సరేనండి, మనస్సుకు కూడా అందడం. మరి భగవంతుడు పొందడం ఎలాగా? మన దగ్గర ఉన్నది మాటలు ఉన్నాయి, పోనీ మనస్సేనా ఉంది. మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే మనస్సు ఉంది. మరి ఎలాగో అందకపోతే సాధన ఎలాగండి? అంటే మనస్సుకి ఎందుకు అందడం అనే విషయాన్ని భాస్కర్ రాయల కంటే కూడానండి సింహం పట్ల రామమూర్తి గారు చక్కని ఉదాహరణతో చెప్పారు. తెలుగువాడు తెలుగువాడే, అందున సింహం పట్ల సామాన్యమైన ఇంటి పేరా అది. అసలు భట్టు శబ్దానికే పండితులు అని అర్థం. ఆ భట్ల ఎవరింటి పేరులో ఉన్నా అది పూర్వం నుంచి వాళ్ళు మహాపండితులు అయితే వచ్చి ఉంటుంది, లేదా రాదు అది. ఇందులో మళ్ళీ భట్ల కొన్ని భొట్ల కూడా ఉన్నాయి, అది కొంచెం ఊరికే రూపాంతరం అనుకోండి, ఏదైనా పండిత వంశం అనే అర్థం. ఆయన చక్కని ఉదాహరణ చెబుతాడు. అబ్బాయి ఒక మాట చెబుతున్నాను, అమ్మమ్మ పెళ్లిలో మనవరాలకి తాంబూలం ఇచ్చారు అంటే నువ్వు నమ్ముతావా అన్నాడు. ఇదేమిటి అమ్మమ్మ పెళ్లిలో మనవరాలకి తాంబూలం, పైగా ఏం తాంబూలం ఇచ్చారు? దంపతి తాంబూలం. పెళ్ళిలో దంపతుల చేత, కొత్త దంపతుల చేత పాత దంపతులకి పూర్వం పెద్ద దంపతులకి తాంబూలాలు ఇప్పిస్తారు, దంపతి తాంబూలాలు అంటారు. ముందు ఎవరిని పిలుస్తారంటే ఊళ్ళో పెద్దవాళ్ళు ఉంటారు, ఆయనకో 90 ఏళ్ళు ఉంటాయి, ఆవిడకో 85 ఉంటాయి, వాళ్ళని పిలవండమ్మా పార్వతీ పరమేశ్వరులని. వాళ్ళు లేవలేకపోయినా సరే వాళ్ళని తీసుకొస్తారు.
ఆ తర్వాత అందరికి మనకు ఇంకా అక్కడ ఉండే ఆడపడుచులు వదినలు వాళ్ళు వీళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఇప్పిస్తారు. ఇందులో అమ్మమ్మ పెళ్లిలో మనవరాలకి దంపతాంబూలాలు ఇచ్చారంటే మన నమ్మత్సానాడు సింహంభట్ట రామూర్తి గారు ఆ ఉదాహరణ చెప్పాడు ఆయన. నేను కొంచెం ఆయన ఏదో కొంచెం వ్యాకరణ పరంగా చెప్పి కాస్త లౌకికం చెప్పి నేను దాన్ని కొంచెం ఇంకా సులభం చేశాను మనకు అర్థం కావడం కోసం. అమ్మమ్మ తర్వాత అమ్మ, అమ్మ తర్వాత కదా మనవరాలు మూడో తరం. పైగా మనస్సుకి భగవంతుడికి పోలిస్తే ఐదో తరం, మూడో తరం కూడా కాదు. ఎందుకంటే మనస్సుకి మూలం అహంకారం, అహంకారం అహంకారానికి మూలం మహత్తు, మహత్తుకు మూలం అవ్యక్తం. అవ్యక్తాత్ పురుషపర పురుషాన్న పరం కించిత్. అంటే అది పురుష అన్న ఆదిపరాశక్తి అన్న మూలశక్తి ఒకటి ఉంది, దాని నుంచి అవ్యక్తం ఏర్పడింది అది రెండో తరం. అవ్యక్తం తర్వాత మహత్తు ఏర్పడింది అది మూడో తరం. మహత్తు నుంచి అహంకారం ఏర్పడింది నాలుగో తరం. ఆ అహంకారం నుంచి మనస్సు ఏర్పడింది ఐదో తరం. ఐదో తరంలో పుట్టిన వ్యక్తి ఐదు తరాల వెనక విషయాన్ని గురించి వ్యాఖ్యానించగలడా? అందుకే అమ్మమ్మ పెళ్ళికి మనవరాళ్ళకి దంపతాంబూలాలు ఇస్తారంటే మీరు నమ్ముతారా అన్నది. అమ్మమ్మకి పెళ్ళి అయ్యే తర్వాత గర్భం వచ్చాక కదా అమ్మాయి పుట్టేది, ఆ అమ్మాయి కదా అమ్మాయ్యేది, ఆవిడ మళ్ళీ పెళ్ళి అయ్యే గర్భం వచ్చాక కదా ఈ మనవరాలు పుట్టేది. మరి మనవరాలకి పెళ్ళైతే కదా దంపతాంబూలాలకు అర్హత సంపాదించుకునేది. ఇవి లేకుండా అమ్మమ్మ పెళ్ళిలో మనవరాళ్ళకి దంపతాంబూలాలు పుచ్చారని మనం వేరే వెళ్ళాం ఎక్కడ నమ్మడానికి. అంచేత మనస్సుకు కానీ మాటకు కానీ భగవతత్వం అందుతుంది అంటే అమ్మమ్మ పెళ్ళిలో మనవరాలకి దంపతాంబూలాలు ఇచ్చినట్టే, కుదిరే పని కాదు అన్నారు. సులభమైన ఉదాహరణలు చెప్పుకోగలిగితేనండి ఆధునికంగా కాస్త సమన్వయం చేసుకుని భగవతత్వం చాలా తేలిగ్గా అర్థమవుతుంది. పైగా నేను అనుభవిస్తున్న ఆనందంతో ఒక మాట చెబుతున్నా, మరోలా అనుకోకండి, ఆ భగవతత్వం అర్థమైతేనండి జీవితం వెంట్రుక మొక్కండి తీసిపారేసి అథవ జీవితం ఇదో జీవితమా, దీని గురించి ఆలోచించాలి అసలు. ఎప్పుడు వచ్చిన పని అప్పుడు చేసుకుని చేతులు కడిగేసుకుంటే అయిపోయాయి, ఏమిటి దీని గురించి ఆలోచించేది, అంత తేలిగ్గా ఉంటుంది జీవితం. ఇవాళ కడుపున పుట్టిన పిల్లలు 25 ఏళ్ళు దాటిన వాళ్ళు 18 ఏళ్ళ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే జీవితాన్ని ఎంత తీవ్రంగా భావిస్తున్నారండి. వాళ్ళు అలా భావించడంలో మన పాత్ర లేదా అండి, మనం నిష్కర్షగా ఆలోచించుకుందాం. మనం ఒత్తిడి చేయలేదా వాళ్ళని? తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, కార్పొరేట్ పాఠశాలల వారు కానీ, లేదు ప్రభుత్వ పాఠశాల ఏదైనా కానీ, కళాశాల కానీ, ప్రభుత్వాలు కానీ, రకరకాల వ్యక్తులు, మొత్తం వ్యవస్థ అంతా కలిపి కూర్చుని చేసిన హత్యలే కానీ ఆత్మహత్యలు కావండి అవి. మన వ్యవస్థ వల్లే వాళ్ళు అలా తయారయ్యారు. ముక్కుపచ్చలారని పిల్లలు చచ్చిపోయారు 21 మంది. వాళ్ళని ఎలా అంటాం బతుకుని పోగొట్టుకున్న వాళ్ళని? వాళ్ళని వాళ్ళని ఆ రకమైన స్థితికి తీసుకెళ్ళాం మనం, ఏమీ చేయలేని స్థితికి, అయోమయమైన స్థితికి, చెయ్యని నేరానికి బలైపోయారు. పోనీ పరీక్ష తప్పినవాడంటే పోనీ వాడు ఏదో బలహీన పడ్డాడేమో అనుకోవచ్చు. వీడు మొదటి సంవత్సరం ఏమో 100కి 100 మార్కులు రావడం ఏంటి, 2వ సంవత్సరం పేపర్లో ఏమో 100కి 2 మార్కులు రావడం ఏంటి, అమ్మాయి బతకాలా చావాలా అంత తేడా ఉంటుందా? 65,000 తప్పులా? పత్రికల్లో వచ్చిన ప్రకారం 65,000 తప్పులా? 4-5 లక్షల పేపర్లో 65,000 తప్పులా? ఏం దిద్దినట్టు, ఏం గణించినట్టు, ఏం గుణించినట్టు, చివరికి ఏం గడించినట్టు. అందరం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాలు ఇవి. తేలిగ్గా భగవతత్వాన్ని మిఠాయిండ చేసి పిల్లాడి నోట్లో పెట్టాల్సినటువంటి చదువుని వాడు గుదిబండ చేసేసేవాడు నెత్తి మీద. కానీ భగవద్విద్య, అధ్యాత్మ విద్య ఎంత గొప్పది అంటే జీవితాన్నే తేలిక చేస్తుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు కాదు, జీవితాన్ని తేలిక చేస్తుంది. నిజంగా లలితా సహస్రనామ భాష్యాలు ఈ పద్ధతిలో విన్నవాడు జీవితంలో భయపడరు అసలు. ఏమిటండి మనోవాచ మగోచర అయిన తత్వాన్ని తెలుసుకోవాలి. అప్రమేయ, సుప్రకాశ, మనోవాచ మగోచర, ఇంకా ముందు అద్భుతమైన నామాలు ఉంటాయి. ఈ తత్వం అర్థమైతే అసలు అది తెలుసుకోవాలి. మనస్సుకు లొంగదుట వాక్కుకు అది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి. ఏమిటి ఇంటర్మీడియట్, ఏమిటి ఎంపీసీ, ఏమిటి ఇంజనీరింగ్, ఏమిటి మెడిసిన్ అనిపిస్తున్నాను వెంటనే. అప్పుడు ఇవన్నీ చాలా తేలిగ్గా ఉంటాయి. ఏదో ఒకటి అవుతుందిలే పోనీ, ఏదో చదువుతాం, ఏదో చదవాలిగా, ఏదో సంపాదించాలిగా, కానీ పెద్ద విషయం ఇది. ఇంత తేలిగ్గా తీసుకుంటాడు, నిర్లక్ష్యం కాదు అది. పూర్తి సంతృప్తితో, అపార జ్ఞానం పట్ల ఆసక్తితో, అల్పజ్ఞానం పట్ల అనాసక్తి చూపిస్తాడు. అల్పజ్ఞానాన్ని మనం అత్యద్భుత జ్ఞానం చేసేస్తున్నాం. నువ్వు డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలంటున్నావు, ఏమీ అవ్వడమో వాడు వాళ్లేగా ఉంటాడు. వాడు ఏమిటో వాడు తెలుసుకుంటాడు. అంతకంటే గొప్ప విషయం ఉందా? తనను తాను తెలుసుకోవడం మించినటువంటి జ్ఞానం ఏదైనా సృష్టి మొత్తం మీద ఉందా అని ఏ మతం వాళ్ళైనా ఏ తత్వవేత్తలైనా చెప్పారండి? ఎందుకు పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం భగవంతుడి గురించి చెప్పకుండా పనికిమాలిన విషయాలు చెబుతున్నాం?
భగవద్ లక్ష్యం, భగవద్ దర్శనం, భగవద్ సాక్షాత్కారం, భగవన్ మననం, భగవత్ శ్రవణం, భగవత్ శ్రవణం, భగవద్ ధ్యానం, భగవత్ సంకీర్తనం, భగవత్ పాద సేవనం. ఇది కదా పిల్లలకు నేర్పాల్సింది. ఒక్కొక్కడు ప్రహ్లాదుల్లా తయారు చేయవలసిన వాటిని బాంబుల్లా తయారు చేస్తున్నావు. ఇక్కడ నీకు ఎందుకురా దేవుణ్ణి జపించుకోరాని పని నువ్వు చేరే అవుతుందని చెప్తే అవి సరిపోయేదానికి. ఎంత గొప్ప తత్వాన్ని చేతుల్లో పెట్టుకుని ఎంత అమాయకుల్లా ప్రవర్తిస్తున్నామండి. ఎతో వాచవు నివర్తంతే అప్రాప్య మనసాసక. వాక్కులకి మాటలకు అందనటువంటి ఆ భగవతత్వాన్ని చేరుకోవడం మానవ జన్మకు సార్థకమమ్మా అని 5వ తరగతి పిల్లాడికి కూడా ఏదైనా చిన్న మాటల్లో చెప్పగలిగితే వాడు కనీసం మనసులో పడుతుందండి. వాడికి 50 ఏళ్ళు వచ్చేసరికైనా ప్రయత్నం చేయడా. ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, ఈ డబ్బులు, ఇవి ముఖ్యమని మాట్లాడడం ఎంతసేపును? ఇందులో ర్యాంక్ సంపాదించకపోతే నీ జీవితం వృధా అనే మాట తల్లి నోటో, తండ్రి నోటో, ఉపాధ్యాయుల నోటో, బళ్ళోనో, ఎక్కడో అక్కడ వాడికి వినపడింది అనుకోండి 4-5 సార్లు, వాడు వెంటనే ఇలాగే అనుకుంటాడు. ఇంకా ఇది పెద్ద ముఖ్యం కాదు, ఆత్మజ్ఞానం పొందడం ముఖ్యం అని అర్థమైనా అర్థం కాకపోయినా చిన్నప్పటి నుంచి చెప్పాలి. పూజ గదిలో అంతసేపు కూర్చున్నావేటమ్మా, పూజలో 1 గంట సేపు అంటే నా జీవితానికి కలిసి వచ్చేది అదేరా, ఇంకేం లేదమ్మా అని చెప్పాలి తల్లి. అంతేగాని సాధారణంగా ఏమంటారంటే అమాయక పుత్రులు, నీకోసమేరా, నీకు ర్యాంక్ రావాలని నేను మొక్కుకున్నానమ్మా అనేసరి వాడికి అర్థమైపోదు. ఇప్పుడు నా ర్యాంకు గురించి ఈవిడికి ఎందుకండి ఇంత గొడవ, కందకలేని దొరద కత్తిపీట కానీ అని వాడు కూడా ఏం చేస్తాడు, తల్లికి చేసే సేవ చేయకుండా తల్లి రేపు అనారోగ్యంగా ఉంటే సేవ చేయడానికి నర్సును పెట్టేసి నీకు ఆరోగ్యం బాగుండాలని గుళ్ళ అభిషేకం చేయించానమ్మా అంటాడు. క్షణం సేపు తల్లి దగ్గర కూర్చోడు. అందుకని ఎప్పుడు తల్లులు, తండ్రులు, పెద్దలు దయచేసి గుర్తుపెట్టుకోండి, దైవ సంబంధమైన వ్రతం చేసినా, పూజ చేసినా, నోము చేసినా, పారాయణ చేసినా, పూజ ఎక్కువసేపు ఎందుకున్నావు, ఎక్కువసేపు ఎందుకు పడుతుంది, ఇంతకంటే ముఖ్యమైనది ఏదీ లేదు జీవితంలో అని చెప్పాలి పిల్లలకి. అందుకని చేస్తున్నాం, ఏదో ఫలితాన్ని ఆశించి చేస్తున్నామని కాదు. అది అలా చెప్పామంటే అదే వాళ్ళ మనసులో పడిపోతుంది, ఇంతకంటే ముఖ్యమైనది ఏం లేదురా కలిసి వచ్చేది, అందుకే చేస్తున్నానమ్మా అంటే వాడికి ఆ చిన్నతనంలో బుర్రలో పడింది, ఓహో మనం ఏదో చదువుతున్నాం చేస్తున్నాం కానీ అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు పూజ. ముందు ఆ పూజ అర్థమైతే తర్వాత ఈ తత్వజ్ఞానాలు, జ్ఞానాలు అవన్నీ తర్వాత తెలుస్తాయి. చిన్నపిల్లలను కూర్చోబెట్టి అవన్నీ చెప్పక్కర్లేదు. మేము టీవీలో ఎందుకు చెబుతూ ఉంటాము అంటే మా ముందున్నది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు మాకేం తెలుసు, ఏదో మేము చెప్పవలసింది ఏదో అసలైన విషయాలు చెప్పడమే మంచిదని చెబుతూ ఉంటాం. కానీ దాన్ని పెద్దవాళ్ళు అందుకునే విధంగా అందుకుని పిల్లలకు అందించవలసిన స్థాయి వరకు అందించాలి. మిగిలింది అలా ఉంచి తర్వాత తెలుస్తుంది అబ్బాయి అని చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ దృష్టి అలాగే ఉంటుంది. ఇంకొకటి, భగవత్ తత్వానికి సంబంధించినటువంటి మాటలు వరుసగా 4 వస్తున్నాయి. ఇంకో తత్వం, ఇంకొక ముఖ్యమైన విషయాన్ని 4 నామాల్లో వ్యాస మహర్షి మనకు తెలియజేస్తున్నాడు. చిచ్చక్తి చేతనారూప జడశక్తిర్ జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్యాది విజయబృంద నిషేవిత. 90వ శ్లోకం. ఇందులో 415వ నామ. చిచ్చక్తి నమః అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర చిచ్చక్త్యై నమః. 416వ నామం చిచ్చక్త్యై నమః. నిజానికి 4 నామాలు వరుసగా మనం కలిపి అర్థం చెప్పుకోవాలి. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. ఊరికి అర్థం కావడం కోసం విడిగా చెప్పుకుంటున్నాం. కలిపి ఒక సూత్రప్రాయంగా ఒక మాటలో చెప్పాలంటే 415, 16, 17, 18 కూడా చిక్శక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. చైతన్యవంతమైన పదార్థాల్లో చైతన్య శక్తి రూపంలో ఉన్నది నువ్వేనమ్మా, అలాగే జడ పదార్థములు అని మనం భావిస్తున్న వాటిలో జడత్వం రూపంలో ఉన్నది కూడా నువ్వేనమ్మా అని చెప్పడం. చైతన్యవంతమైన పదార్థంలో చైతన్య రూపంలో ఉన్నది అమ్మవారి, జడ పదార్థాలలో జడత్వం అనే రూపంలో ఉన్నది ఆ తత్వం రూపంలో ఉన్నది అమ్మవారి. ఇది 4 నామాలకు కలిపి స్థూలార్థం. ఇక సూక్ష్మ విశేషాలు చూద్దాం. చిచ్చక్తి అయినమక చైతన్య స్వరూపురాలు చిత్ శక్తి చిచ్చక్తి. ఇది ఒక హల్ సంధి. చిచ్చక్తి అంటే చిత్ శక్తి, చిత్ అనేది శక్తిగా మారింది గమనించాలి. చిచ్చక్తి అంటే చిత్ అనే పదార్థం మూలం, దాంట్లోనే మళ్ళీ చిచ్చక్తి ఉంది, చిజ్జడం ఉంది, చిద్ఘనం ఉంది, అన్నిటికీ మూలం చిత్. చితిస్ తత్వద లక్ష్యార్థ అన్న చోట కూడా చెప్పుకున్నాం మనం. ఇది తిరిగి అందుకే సరిగ్గా శరీరం గతించినప్పుడు ఇవన్నీ కలిపి అందులో కలిసిపోతాయి. అందుకే ఆ పేర్చిన దాన్ని కూడా చితి అంటారు. అది సంస్కృతం మాట, అది సంస్కృతం మాట చితి కూడా.
ఎందుకంటే అన్ని దాంట్లోంచి వచ్చాయి, అన్ని దాంట్లోకే వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయేటువంటి ఆ వేదికే చితి. మనం పాడే అనేదో తేలిగ్గా మాట్లాడిన ఆ వేదికే చితి, అక్కడి నుంచి వచ్చే అందులోకి వెళ్తాయి. అందుకే చైతన్య స్వరూపురాలు. ఆ చైతన్యం ఎలా ఉంది? యాదేవి శక్తి రూపేణ సర్వజీ యాదేవి శక్తి రూపేణ సర్వభూతేషు సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి బుద్ధి రూపే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమే నమో నమః. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత. అనేక శాంతి, మతి, బుద్ధి, కాంతి ఈ మాటలన్నీ ఆ స్తోత్రంలో వస్తాయి వరుసగా. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితం. అన్ని జీవులలోనూ ఒక శక్తి ఉందా లేదా? నాలో మాట్లాడే శక్తి, మీలో వినే శక్తి. అలాగే నేను వినడం లేదా? నా మాటలు నాకు కూడా వినపడుతున్నాయిగా. మీ ఎదురుగా ఉన్నటువంటి ఈ టీవీలో బొమ్మల రూపంలో దీన్ని మీకు చూపించే శక్తి. ఇది రికార్డింగ్ జరుగుతున్న దశలో నా ఎదురుగా ఉన్న కెమెరాలు నా మాటల్ని నా రూపాన్ని కూడా నిక్షిప్తం చేసే శక్తి దాంట్లో ఉంది. అది నాలో లేదుగా. అంచేత చిచ్చక్తి చైతన్యవంతమైనటువంటి పదార్థాలన్నింటిలోనూ ఆ చైతన్య స్వరూపంలో ఉన్న శక్తి నువ్వే. చిత్ అక్కడ శక్తి రూపంలో ఉంది కాబట్టి అది చైతన్య రూపంలో పనిచేస్తుంది, చిచ్చక్తి అన్నారు. అంచేత అచిత్ చిత్ చిత్ ఆ మాటను గమనించినా అర్థమవుతుంది. విద్యుత్ మెరుపులాగా చమక్ చమక్, అది కాస్త వెలుగుతుంది, అది కాస్త మెరుస్తుంది, అది కాస్త కదులుతుంది. అది కదలని శక్తి కాదు, కదిలే శక్తి, కదిలించే శక్తి. మాటలకు కూడా కదిలించే శక్తి ఉంది మీకు తెలుసు, లేకపోతే ఇంతకాలం బట్టి ఈ కార్యక్రమాన్ని వినరు. కదిలించడం అంటే రెండు రకాలు మాకు సరదాగా చెబుతూ ఉంటారు సాహిత్యంలో. ఆయన ఎలా మాట్లాడారండి, ఆయన ఉపన్యాసం ఎలా ఉందంటే జనాన్ని కదిలించారని అంటాడు. అంటే ఏ రకంగా? నిజంగా మనస్సులను కదిలిస్తే వేరే రకం, కానీ 400 మంది ఈయన ఉపన్యాసం మొదలెట్టిన అరగంటకి 200 మంది అయ్యారు అంటే ఇంకో రకంగా కదిలించాడు అనమాట. సీట్లోంచి కదిలించాడు మహానుభావుడు, అది గొప్ప కదిలించడం. అది ఆయన వచ్చారని జనాన్ని కదిలించారని తర్వాత అక్కడ ఉండే ఒట్టన్నారు. అదిగా కదిలించాల్సింది, చోట్లోంచి కదిలించకూడదు. అక్కడ ఉండగానే మనస్సులు కదిలించాలి. మన భారతీయ సంగీతానికి పాశ్చాత్య సంగీతానికి తేడా అదే ప్రధానంగా. త్యాగరాజ కీర్తన పాడితే మనస్సులు కదులుతాయి, మొత్తం బంబర్ బర 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 అని పాడితే చోట్లోంచి అందరూ కదులుతారు విసిగెత్తి. మనస్సు కదా. అంచేత చిచ్చక్తి 416 నామో చైతన్య స్వరూపంగా అన్ని జీవులలోనూ ఉన్నదాని నువ్వేనమ్మా. నీకు నమస్కారం.